వెల్కమ్ టు సుందర్ షాట్స్. నిజాలను నిగ్గుజేలుద్దాం, వాస్తవాల్ని ఆధారాలతో మాట్లాడుకుందాం. కూలిచ్చి తన్నులు తిన్నానంటే ఎందుకొకడు, ఇప్పుడు ఫోన్లు వేసి తిట్లు తిట్టిపించుకుంటుండు మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిందం. మన బాండు బాబుకు టైం చక్కగా లేదంట. ఎంత డొంక తిరుగుడు మాటలతోటి తప్పించుకుందాం అనుకున్నా జనం వింటలేరు. సమయం దొరికితే దుమ్ము దులుపుతున్నారు. నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకొస్తాననే వంకతోటి బాండు పేపర్ రాసిచ్చి పసుపు బోర్డే వేయకుంటే రాజీనామా చేస్తానని చెప్పి మన బాండు బాబు ఎంపీగా గెలిచే. ఇక బీజేపీ పార్టీ పసుపు బోర్డు ఇవ్వనని తేల్చి పడేసే. ఇంకా గిసంటి కష్టకాలంలో గురువిందం ఆఫీస్ నుంచి ఒక సామాన్యుడికి కాల్ చేస్తే ఏం మాట్లాడిండో మీరే ఇనురి. లాస్ట్ పంచ్ మాత్రం మిస్ కావద్దు మళ్ళా. హలో. హలో, నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. మేము నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి అమ్మా. మీ సమస్యలు తెలుసుకోవడానికి మీకు కాల్ చేయమని అరవింద్ సార్ చెప్పారు. చెప్పండి అమ్మా. మీ ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? పెన్షన్ వస్తుందా అండి సరిగ్గా? వస్తుంది వస్తుంది. ఓకే. ఇంకా మీకు రోడ్స్, మున్సిపల్స్ ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? ఏం లేవు, ఏం లేవు, అన్ని బరాబర్ ఉన్నాయి. ఓకే సార్. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పొచ్చు సార్. రేషన్ కార్డ్ ప్రాబ్లం, లోన్కి అప్లై చేసి రాకపోయినా, ఎటువంటివి ఉన్నా సరే. నేను చెప్తా, వింటరా? ఆ సార్, వింటామండి. పెన్ను పేపర్ రాసుకో. చెప్పండి. నా పేరు బోన్ల పెద్దలు. ఓకే. ఆర్మూర్. ఓకే. జర్నలిస్ట్ కాలనీ. ఓకే. హలో అమ్మా, రాస్తున్నావా? జర్నలిస్ట్ కాలనీ, ఆర్క్ హాస్పిటల్ ఎన్కుంటుంది మా ఇల్లు. ఓకే. ఒక విన్నపం నా తరఫున మీ సార్ ఎంపీ గారికి. ఓకే సార్. ఎలక్షన్ ముందు అందరికీ పసుపు రోజు బోర్డు తెస్తా అని చెప్పేసి పేరు పెట్టి అందరికీ వాట్సాప్లో పంపించి నమ్మించి మోసం చేసిండు మీ సారు. ఓకే. 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 లేకుంటే నేను రాజీనామా చేస్తున్నాడు ఎంపీకి. ఓకే. ఇంతవరకు రాజీనామా చేయలేడు. ఓకే. పోస్ట్ పసుపు బోర్డు కూడా రాలేదు. ఓకే. ఇప్పుడు తక్షణమే రాజీనామా చెయ్యాలా మీ ఎంపీ గారు, నా యొక్క విజ్ఞప్తి. ఓకే. అరవింద్ గారికి చెప్పండి, నా ఫోన్ నంబర్ కూడా ఇవ్వండి, చెప్పండి. పసుపు బోర్డు రాకుంటే రాజీనామా చేయలే, ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా ఒక ఎంపీ గారు, లేకుంటే తక్షణం రాజీనామా చేయాలా. మర్చిపోదామా, తప్పకుండా చెయ్యాలి ఈ విషయం. నా అడ్రస్ చెప్పిన ఆర్క్ హాస్పిటల్ ఇన్కు ఇల్లు జనరల్స్ కాలనీ ఆర్మూర్ బోన్ల పెద్దలు స్వామి నా పేరు. ఓకే. ఈ వాగ్దానం ఇచ్చుడు, ఈ మోసం చేసుడు మానుకోమని చెప్పండి మీ ఎంపీ గారికి. ఓకే. ఓకే సార్. ఓకే, ఉంటామా. విన్నారు కదా, గిట్లుంది నిజామాబాద్ ముచ్చట. అవు బాండ్ బాబు, మరి రాజీనామా ఎప్పుడు చేస్తున్నావు చెప్పకపోతేవి అని కనిపించిన వాళ్ళల్లా అడుగుతున్నట నిజామాబాద్లా. అందుకే ఢిల్లీకి పోవుడు, ఫేస్బుక్ లైవ్లలో కనిపించడు తప్ప రైతులకు దొరకలేదంట బాండు బాబు. రైతులేమో పోరాట కార్యాచరణ ప్రకటించరు. జనం తిరగబడితే పోరాడితే ఎంత టోడైనా మట్టి కొట్టుకపోయింది ఆ చరిత్రలా. మరి మన బాండు బాబు పరిస్థితి ఏం చేస్తారో జనం, మనం ఇట్లా చూద్దాం.